హలో గాయ్స్ వాట్సాప్, ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఫైన్ అండ్ అందరూ బాగుండాలి అండ్ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఏంటంటే షోరూమ్కి వెళ్తున్నాను, ఆ కార్ షోరూమ్కి వెళ్తున్నాను బికాస్ ఆఫ్ దిస్. ఇది ఓవీఆర్ఎం మిర్రర్ పగిలిపోయింది అనమాట. సో యాక్చువల్గా ఫ్యూ డేస్ బ్యాకే పగిలిపోయింది, బట్ అంటే గ్లాస్ పగలలేదు బట్ ఊడిపోయి కింద పడింది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద గమ్ ఆర్ సంథింగ్. సో అలానే మేనేజ్ చేసిన, ఊటీ మొత్తం ఇలానే తిరిగిన, ఖరాబ్ అవ్వలేదు లక్కీలీ. సో షోర్ ఇప్పుడు ఈసారి ఏంటంటే కింద పడి పగిలిపోయింది, సో ఐ హ్యావ్ టు రీప్లేస్ ఇట్. సో వెళ్తున్నాను ఇప్పుడు చెప్పడానికి. షోరూమ్కి కాల్ చేశాను, సో 1500 అవుతుందని చెప్పేసి అన్నారు. సో ప్రజెంట్లీ నేను షోరూమ్కి వెళ్తున్నాను. సో యా చూద్దాం కాస్ట్ ఇంకా అంతే పడుతుందా, ఇంకెంత పడుతుందో తెలీదు ఎక్స్ట్రా చార్జెస్, ఎందుకంటే క్రోమ్ ఫిట్టింగ్ కూడా ఉంది. సో తీస్తే ఏమవుతుందో నాకు తెలీదు. సో ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట. సో కంప్లీట్ అది లోపల ఉంది కదా, సో అదంతా కొత్తగా వచ్చేస్తుంది అన్నమాట. సో బ్యాక్ కలర్ ఏదైతే ఉందో, ఆక్వాటిల్ కలర్ అండ్ ఆ క్రోమ్ సెటప్ ఏదైతే ఉందో అది రెండు అలానే ఉంటాయి. సో జస్ట్ ఇన్సైడ్ పార్ట్ ఒకటి రీప్లేస్ చేపిస్తున్నాను. సో దానికి 1500 అని చెప్పేసి అన్నారు. సో చూడాలి, చూద్దాం. అయితే ఇప్పుడు ఇంత అర్జెంటుగా కూడా నేను ఇప్పుడిప్పుడే ఈవినింగ్ ఎందుకు వెళ్తున్నానంటే, రేపు మార్నింగే నేను వరంగల్కి వెళ్తున్నాను అన్నమాట మై సిస్టర్ని డ్రాప్ చేయడానికి, అండ్ ఇంకా వేరే చిన్న పర్సనల్ పని ఒకటి ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఇంత అర్జెంటుగా ఈవినింగే వాడికి కాల్ చేసి ఎంత అవుతుందో కనుక్కొని, రీప్లేస్మెంట్ పీస్ ఉందా లేదా కనుక్కొని వెంటనే వచ్చేస్తున్నా. ఎందుకంటే ఓవీఆర్ఎం లేకపోతే ఎంత ప్రాబ్లం అయితే తెలుసు కదా, మిర్రర్ ఖచ్చితంగా కావాలి. సో దానికోసం అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ వచ్చేసిన, ఒక 2 మినిట్స్లో షోరూంలోకి వెళ్ళిపోతా. ఇది మిర్రర్ రీప్లేస్మెంట్ ఉంది ఒకటి ఓవీఆర్ఎం, కాల్ చేసిన ఆల్రెడీ 5:30 రమ్మన్నారు. ఇది ఒకటి మిర్రర్ పెట్టాలంటే ఆల్రెడీ ఉందన్నాడు, సాయంత్రం 5:30 రమ్మన్నాడు. అన్నా బ్రదర్, ఓయ్ బ్రదర్, లోపల పెట్టాలా? లోపల పెట్టాను. సో ఫైనల్గా నా మిర్రర్ అయితే మంచిగా వేయించేసుకున్నాను. సో మార్నింగ్ ఖరాబ్ అయింది, ఎక్కువసేపు కూడా వెయిట్ చేయలేదు ఎందుకంటే అది లేకుండా నడపడం చాలా కష్టం కదా. సో మార్నింగ్ ఖరాబ్ అయింది, ఈవినింగ్ వరకు మంచిగా వేయించేసుకున్నాను. సో వాళ్ళు నాకు ఇచ్చిన బిల్ ఎస్టిమేషన్ యాక్చువల్గా ఏంటంటే 1500 కరెక్టే ఉంది, 1500, కాకపోతే సర్వీస్ కాస్ట్ అని ట్యాక్స్ అని అదని ఇదని చేసి దాన్ని 1709 అంటే 1709 చేశారు. సో స్టిల్ ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు మంచి గ్లాస్ అండ్ జెన్యున్ పార్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ జెన్యున్ పార్ట్ వచ్చి ఉంటుంది. సో ఇలా, సో ఫైనల్గా మంచిగా అయిపోయింది. సో సూపర్, ఇప్పుడు బాగుంది అండ్ నౌ ఐఎమ్ హ్యాపీ. సో బట్ మిర్రర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఐఎమ్ గుడ్. డూ లైక్ ద వీడియో, subscribe the channel and thanks for watching. Bye bye.